ఎక్కడైనా చేతి పంపు కనబడితే చాలు నీళ్లు తాగి దాహం తీర్చుకోవాలనుకుంటాం. ఇప్పుడంటే అవి లేవు, కానీ గతంలో ఏదో ఒక సమయంలో మనమంతా చేతి పంపు నీరు తాగే ఉంటాం కదా. కానీ అది చేతి పంపులోంచి నీరు కాకుండా మంటలు నీరు కలిసి వస్తే అబ్బే ఇంపాసిబుల్, అలా ఎప్పటికీ జరగదు. జోక్ చేయకండి. నీటి పంపులోంచి మంటలెలా వస్తాయి? మంటలను ఆపే శక్తి నీటికుంది అనే కదా మీ డౌట్. ఇక వివరాల్లోకి వెళ్తే, గురువారం తెల్లవారుజామున చేతి పంపు నుంచి పైకి తన్నుకొస్తున్న నీటితో పాటు మంటలు ఎగిసిపడుతున్న ఓ వింత ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం చతర్పూర్లోని బక్స్ హవా తాలూకా కాచెర్ గ్రామంలో జరిగింది. గ్రామంలోని ఓ చేతి పంపు నుంచి నీరు మంటలు ఒకేసారి రావడంతో ఆ ప్రాంత ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. చత్తర్పూర్ జిల్లా బక్స్ హావాకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. నీటితో పాటు మంటలను విరజిమ్ముతున్న ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్గా మారుతోంది. దీంతో అధికారులకు సమాచారం అందించారు. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా తండోపతండాలుగా తరలివస్తున్నారు. Thank you.